పాడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడుతూ పాడుతూ ఆడబోయే గేమ్ వచ్చేసి దమ్ముంటే కాస్కో. మరి ఎలా ఆడాలి నితిన్? సో బేసికల్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది డైరెక్ట్ గా నేను ఫీల్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో బాయ్స్ ఫాలో మీ, కమ్ ఆన్. ఓకే, మరి దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మనం ఈ గేమ్ ఎక్కడ ఆడాలి అనుకుంటే ఫీల్డ్స్ అని కూడా డైరెక్ట్గా చెప్పాం. మరి ఆ ఫీల్డ్స్ చూసారు కదా, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ రోజు మనం ప్యాడీ ఫీల్డ్స్ మీద ఆడబోతున్నాం క్రేజీగా. Yes, నీ పార్టిసిపెంట్స్ నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ క్లియర్గా వినండి, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్తాను. సో ఫాస్ట్ నా టీం నుంచి ఒకళ్ళు వస్తారు అండ్ గాయత్రి టీం నుంచి ఒకళ్ళు వస్తారు. అక్కడ ఒక సర్కిల్ ఉంది కదా రోప్లో, ఆ రోప్లో మీరు నిల్చుంటారు. అక్కడ రెండు ట్యూబ్స్ ఉన్నాయి, టైర్స్. ఆ టైర్స్ మీకు వేసుకొని ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో కొట్టుకుంటూ పుష్ చేసుకుంటూ ఎవరైతే ఆపోజిట్ పర్సన్ని బయట వేస్తారో. నితిన్ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది, పుష్ చేసుకోవడం అంటే మీరు హ్యాండ్స్తో పుష్ చేయకూడదు, కావాలంటే మీ టైర్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓన్లీ టైర్ సపోర్ట్ తోటే ఈ పుష్ ఉండాలి. ఈ పుష్ తోటే మీరు ఆ రింగ్లో నుంచి ఒక పర్సన్ని అవుట్ చేస్తే అప్పుడు మనం గెలిచినట్టు. కండిషన్ అప్లై, ఓకేనా? చేతులు వాడద్దు, ఎక్కువ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవద్దు, ఓన్లీ టైర్ యూజ్ చేసే మీరు పుష్ చేసుకోవాలి. ఫైనల్గా ఏ టీమ్ కి ఎక్కువ టీషర్ట్స్ వస్తాయా, ఏ టీమ్ కి ఎక్కువ క్యాప్స్ వస్తాయా, అలా వినర్స్ ని డిసైడ్ చేస్తాం. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? ఇక లేట్ చేయకుండా మరి ఫాస్ట్ ఇద్దరు టీం నుంచి ఒక్కొక్కరు రావాలి. కమ్ ఆన్ బాయ్స్. ఓకే, మరి దమ్ముంటే కాస్కో గేమ్ ఆడడానికి నా టీం నుంచి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. మరి నా టీం నుంచి సుధీర్ రెడీగా ఉన్నాడు. ఓకే బాయ్స్ ఆర్ యు రెడీ? Okay, 3, 2, 1, go! ఓకే, మరి దమ్ముంటే కాస్కోలో ఫాస్ట్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. గెలుపు అంటే నేను నితిన్, నితిన్ అంటేనే గెలుపు. సో మరి సాయి ఇస్ ద వినర్. ఒక కంటెస్టెంట్ టీషర్ట్ గెలిస్తే ఇది గెలుపు కాదు, మావాళ్ళు ఇంకా నలుగురు ఉన్నారు. నాలుగు టీషర్ట్ గెలుచుకుంటారు ఇంకా, చూద్దాం. లెట్స్ సీ. ఓకే రైట్ బాయ్స్, రెడీ? కమ్ ఆన్ బాయ్స్. ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1, గో. కమ్ ఆన్ అదే, కమ్ ఆన్ రా, ఆడాలి. ముగ్గురు ఉన్నారు బాయ్స్. సో పార్టిసిపెంట్స్ ఫీల్ లో ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1, గో.
మరి మా హనుమంత్ గెలుచుకున్నాడు మరొక టీషర్ట్ ని. ఫీల్డ్ లోకి వచ్చేస్తున్నారు మన ఫోర్త్ పార్టిసిపెంట్. బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్. ఓకే, సో మరి ఫోర్త్ పార్టిసిపెంట్ ఆడటానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో. 3 2 1 గో. ఓకే, సో ఫైనల్ గా ఫోర్త్ పార్టిసిపెంట్ ని పంపించాం మా ఆర్కే. మళ్ళీ ఒక టీషర్ట్ సాధించాడు. కమ్ ఆన్ బాయ్. ఫైనల్ గా ఫిఫ్త్ పార్టిసిపెంట్. సో ఫైనల్ పార్టిసిపెంట్స్, 3 2 1 గో. కమ్ ఆన్ బాయ్. ఎవరంత అయినా భయమే ఎరుగని ఎవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాదే సమయం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాదే సొంతం. ఓకే, మరి ఫైనల్ గా ఈ దమ్ముంటే కాస్కో గేమ్ లో మనం అనుకున్నట్లుగా ఎవరు ఏ టీం కి అయితే ఎక్కువ టీషర్ట్స్ వస్తారో వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం. ఫైనల్ గా మా నాగు వేసిన కాటకి గాయత్రి టీం బట్టాస్. సో మా బాయ్స్ కి 3 టీషర్ట్స్ అండ్ 2 క్యాప్స్ అండ్ వాళ్ళ బాయ్స్ కి 2 టీషర్ట్స్ 3 క్యాప్ గెలుచుకున్నాం. ఓకే ప్రేక్షకులారా, చూసారు కదా ఈ రోజు ఎవరికి ఎక్కువ టీషర్ట్స్ వస్తే వాళ్ళే విన్ అనుకున్నాం. సో మీ కళ్ళతో మీరే చూడండి ఏ టీం కి వచ్చాయి ఎక్కువ టీషర్ట్స్. నితిన్ టీం. సో ఫైనల్ గా దమ్ముంటే కాస్కో విన్నర్ సార్ నితిన్ టీం బాయ్స్. మీకు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి మేము చాలా ఎంటర్టైన్ చేసాం కాబట్టి మేము అలసిపోయాం, మేము సెలబ్రేట్ చేసుకోవాలి. అనుకుంటున్నారా టఫ్ కాంపిటీషన్ ఇస్తే గెలుస్తారు కదా? కాంపిటీషన్ ఇచ్చింది మేము, గెలిచింది మేము. ఈ రోజు విజయ ఉత్సవం మాదే. ఓకే, థాంక్యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. థాంక్యూ బాయ్స్.